అరకు వ్యాలీలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రి కీడారి శ్రవణ్ కుమార్ తో పాటు 15 మంది టీడీపీ నాయకులను పోలీసులు ప్రివెన్షన్ అరెస్టులు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మాజీ మంత్రి కీడారి శ్రవణ్ కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ దున్న దొర అబ్రహం, పార్టీ ప్రెసిడెంట్ బాబురావు, సర్పంచులు సత్యనారాయణ, పాండురంగ స్వామి తదితర గిరిజన రైతులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, ట్రాక్టర్లు ఇవ్వాలని, అక్రమ అరెస్టులు ఆపాలని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం భారంగా మారిందని, రైతుల కోసం ప్రభుత్వం చేసేది ఏమీ లేదని, ఉచిత విత్తనాలు సరఫరా చేయాలని, గిరిజన రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలని, టెర్లళ్లు ట్రాక్టర్ సబ్సిడీ ద్వారా ఇవ్వాలని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గిరిజన రైతులకు మొక్కలు సప్లై చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గిరిజనులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కీడారి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. గిట్టుబడి